ప్యారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటమటమే లక్ష్యంగా భారత అథ్లెట్ల బృందం శుక్రవారం ఫ్రాన్స్ కు పయనమైంది. ప్యారిస్ పారాలింపిక్స్ కు పయనమైంది. ఇటీవల ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ ముగియగా ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్యారిస్ వేదికగానే పారాలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. విశ్వ క్రీడలకు బయలుదేరే ముందు భారత పారాలింపిక్ కమిటీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మరిన్ని వివరాలు. గొప్పగా సాగిన ప్యారిస్ ఒలింపిక్స్ ముగిశాయి. ఇదే వేదికలో ఈ నెల 28న పారాలింపిక్స్ రూపంలో మరో క్రీడా వేడుక ఆరంభం కాబోతుంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు భారత బృందం శుక్రవారం బయలుదేరి వెళ్లింది. ఈ క్రీడల్లో మన దేశం నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కనోయింగ్, సైక్లింగ్, బ్లైండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండోల్లో భారత అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. అథ్లెటిక్స్లో అత్యధికంగా 38 మంది బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, అవరోధాలను దాటి అవకాశాలు సృష్టించుకునే సత్తా భారత పారా అథ్లెట్లకు ఉందని, ఈసారి చెప్పుకోదగ్గ సంఖ్యలో దేశ క్రీడాకారులు ప్యారిస్ పారాలింపిక్స్లో పోటీ పడుతున్నారన్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాల మద్దతుగా నిలుస్తుందని, ఖేలో ఇండో కార్యక్రమం ద్వారా చాలామంది పారా అథ్లెట్లు లబ్ధి పొందారని చెప్పారు. ప్యారిస్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతారనే నమ్మకంతో ఉన్నామని మంత్రి మన్సుఖ్ మాండవియా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్యారిస్ పారాలింపిక్స్ ఆరంభోత్సవంలో షాట్పుట్ క్రీడాకారులు భాగ్యశ్రీ జాదవ్, సుమిత్ అంటిల్ భారత జట్టుకు పతాధికారులుగా వ్యవహరించనున్నారు. సుమిత్ 2020 పారాలింపిక్ ఛాంపియన్ కాగా ప్రపంచ పారా అథ్లెటిక్స్లో భాగ్యశ్రీ రజతం గెలుచుకుంది. 2020 టోక్యో పారాలింపిక్స్లో భారత్ 19 పథకాలు గెలుచుకోగా ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. టోక్యో క్రీడల కన్నా భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందనే నమ్మకం ఉందని భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా చెప్పారు. పారాలింపిక్స్ కోసం భారత అథ్లెట్లు ఎంతో శ్రమించారని, ప్యారిస్ వేదికగా జాతీయ జెండాను ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. భారత పారా అథ్లెట్లకు మద్దతుగా సంగీత దర్శకులు వివేక్ అభిషేక్ రూపొందించిన మచా ధూమ్ ఆల్బం, అభిషేక్ దూబే, మహావీర్ రావత్ రచించిన బ్రేకింగ్ ద బ్యారియర్స్ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 28 అగస్ట్ సే పేరిస్ మే పారా ఒలింపిక్ స్టార్ట్ హో రహా హై. భారత్ కా 84 సదస్యో కా దల్ పారా ఒలింపిక్ ఖేల్నే కే లియే జా రహే హై. ఆజ్ ఉస్కో విదాయ్ ది గయి. ఇస్ బార్ పారా ఒలింపిక్ మే పిచ్లే టోక్యో మే హమారా 54 ప్లేయర్ నే పార్టిసిపెంట్ కరా థా, భాగ్ లియా థా. आज वो बढ़के 84 हो गए हैं और हमारे पैरा ओलंपिक एथलीट ने टोक्यो ओलंपिक में भी बहुत अच्छा प्रदर्शन करा था और 19 पदक जीते थे. हमें पूरी उम्मीद और विश्वास है हमारे पैरा ओलंपिक खेलने वाले हमारे खिलाड़ी पेरिस में अच्छा प्रदर्शन करेंगे, అచ్చా ఖేలెంగే, స్వయం కా, అప్నా మాతా పితా కా, ఔర్ దేశ్ కా గౌరవ్ బడాయేగా. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.